ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ టంగ్ స్లిప్ అయ్యారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా మాటకారి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఒకప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ప్రధానిగా ఆయన రేసులోకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగమే చాలామందిని ఆకట్టుకుంది హిందీలో మాట్లాడిన తెలుగు ప్రజలకు సైతం అర్థమయ్యేలాగా ఆయన ప్రసంగం ఉంటుంది ఆయన ప్రసంగంలో చాలా స్పష్టత ఉంటుంది ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు సున్నితమైన అంశాల విషయంలో ప్రధానంగా ఆయన ప్రస్తావించేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతారు కానీ తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన జూన్ రెండవ తేదీన ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది తెలుగు ప్రజల అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును కెలికేసినట్టుగా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఎందుకంటే ఓకే తెలంగాణ ప్రజలు జూన్ రెండవ తేదీన చాలా ఘనంగా సంబరాలు జరుపుకుంటారు ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం సాధించుకున్న రోజు అయితే ఆ జూన్ రెండవ తేదీని ఆంధ్ర ప్రజలు అంత ఘనంగా సంబరాలు జరుపుకునే పరిస్థితి అయితే ఇంకా లేదు ఇప్పటికీ కూడా జూన్ రెండవ తేదీని ఒక మర్చిపోవాలి అనే ఆలోచనలోనే ఆంధ్ర ప్రజలు ఉంటారు తప్ప దాన్ని కూడా ఏదో సంబరం చేసుకునే ఆలోచనలో ఆంధ్ర ప్రజలు అయితే ఇంకా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికి కూడా అయితే అటువంటి సందర్భంలో అటువంటి విషయాలు చాలా సున్నితమైన అంశాలు కాబట్టి దాన్ని ప్రస్తావించేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయంలో మోడీ గారు ఎందుకు రాంగ్ స్టెప్ వేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త అయితే దానికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ అయితే అయితే ఉందో అది ఇప్పుడు సంచలనంగా మారుతుంది ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూసుకుంటే ముందు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను ట్వీట్ చేశారు ఓకే హ్యాపీ అంతవరకు బాగానే ఉంది తప్పేం లేదు అందులో నెక్స్ట్ వెంటనే ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మరొక ట్వీట్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు అని చెబుతూ కృషి పట్టుదల సంస్కృతికి మారు పేరు ఏపీ దేశ పురోభివృద్ధిలో ఏపీ భూమిక ఎంతో గణనీయమైనది అంటూ ఆయన ట్వీట్ చేశారు అది అంటే ఏపీ ప్రజలు అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నట్లు ఆ ట్వీట్ యొక్క సారాంశం ఈ ట్వీటు ఎలా ఉంది ప్రజలకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంటే ఇందులో ఏపీ ప్రజలు అన్ని విషయాల్లో విజయం సాధించాలి అని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు అని చెప్పడం అంటే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా ఏ రకంగా శుభాకాంక్షలు అని చెప్పే దాని మీద రెండు రకాల వెర్షన్స్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అని చెప్పి ఆ ఉద్దేశంతో శుభాకాంక్షలు చెప్పారా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎలా శుభాకాంక్ష చెప్పారు ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేక ఆంధ్ర అని చెప్పి శుభా శుభాకాంక్షలు చెప్పారు వాస్తవానికి ప్రత్యేక ఆంధ్ర కావాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు అక్కడ వాళ్ళు ఖచ్చితంగా కలిసి ఉండాలని కోరుకున్నారు ఇంతకుముందు ఎలా అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాలో అదే ఉండాలని కోరుకున్నారు అప్పట్లో ఆ రోజు కాకపోతే విడిపోవాల్సి వస్తే విడిపోయే పరిస్థితి రాకూడదని కోరుకున్నారు అందుకే ఉద్యమాలు కూడా చేశారు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమాలు చేశారు ఫైనల్గా ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాకపోతే ఇప్పుడు ఈ ట్వీట్ ఒక సంచలనంగా మారుతుంది ఎందుకంటే విభజన విషాదంలో ఉన్నవారికి మోడీ తమకు ఇస్తామన్న ప్రత్యేక హోదా గుర్తుకు రావడం అలాగే విభజన నిర్ణయంతో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో జరిగిన నష్టం ఒక ఎత్తైతే ఇప్పుడు దాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మోడీ తర్వాత దాన్ని పట్టించుకోవడమే మానేడు అసలు ఇప్పటికీ ఆ ప్రత్యేక హోదా ప్రస్తావన రాలేదు ఇప్పటికీ హోదాన హోదాకు సంబంధించి హోదాను సాధించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కూడా ప్రస్తావించడం జరిగింది హోదా విషయంలో కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదు ఏదో రోజు హోదా సాధించి తీర్తామని చెప్పి అయితే మోడీ సర్కారు మాత్రం ససేమేరా అంటుంది విషయంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా కొంతమంది పోస్టులు చేస్తున్నారు మోడీ గారి ట్వీట్కి సంబంధించి అంటే కృషి పట్టుదల విజయవంతం అంటూ ట్వీట్లు చేయడమా అంటే ఏపీని అన్ని విధాలా మోసం చేసేసి కృషి పట్టుదల అంటూ ఇప్పుడు ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్న అంశం ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది అసలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అంశాన్ని మరుగున పడేసి అంశం ఎప్పుడు ఎత్తకుండా ఈ ఇప్పుడు సడన్గా కృషి పట్టుదల సాధించగలిగిన అంశం ఏదైనా ఉందంటే అంటే ఒక రకంగా ప్రజలందరూ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాలా మళ్ళీ ఆ కృషి పట్టుదల ప్రత్యేక హోదా అంశం మీద పెడితే ఒకవేళ వస్తుందా సాధించుకుంటారా అంటే ఈ ట్వీట్ ద్వారా ఎటువంటి సంకేతం వచ్చిందనుకోవాలి అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును కెలికేసే విధంగా ఆ ట్వీట్ ఉంది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది దీని మీద ఏమైనా క్లారిటీ వస్తుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి